నంద్యాల కేంద్రంగా సాగుతున్న తెలుగుదేశం నేతల ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగల లేదు. సీఎం చంద్రబాబు కల్పించుకుని నేతలతో మాట్లాడి వారి మధ్య సయోధ్యకు ఇచ్చిన ప్రయోజనం ఉండటం లేదు. పట్టణంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ఇవాళ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కౌన్సిల్ చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన జరగాల్సి ఉంది. అయితే ఆమె సమావేశానికి రాకముందే మంత్రి బొమ్మా అఖిలప్రియ సమీక్ష చేపట్టారు. అలాగా వచ్చిన చైర్పర్సన్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే సమావేశం ముగించడంతో శిల్పామోహన్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తీవ్ర అసహనానికి గురైన మున్సిపల్ చైర్పర్సన్ సులోచన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. తాజా ఘటనతో భూమా శిల్ప వర్గీయుల మధ్య మరో అంతరం ఏర్పడింది. దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.